మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్సాపూర్ గ్రామంలో మల్లన్న టెంపుల్ పని తాను ఏర్పాటు చేసుకుని ఇద్దరు సాములతోని మొదలుపెట్టి ఇప్పుడు 32 మంది సాములతో పడిపూజలు కాని శరణు ఘోషలు కాని ఉదయం 4 గంటలకు లేచి తల స్నానాలు చేసి ముందుగా గణపతుల దర్శనం చేసుకుని అయ్యప్ప సన్నిధానంలో అయ్యప్ప పూజలు ఇక్కడ రోజు రోజుకి పెరుగుతున్న శివుని దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో తూప్రా నుంచి వచ్చే గురుస్వామి వెంకటేష్, గురుస్వామి మల్లేష్, గురుస్వామి అశోక్ పాల్గొన్నారు. మండలం కుకునూరు గ్రామంలో వెలిసిన బసవాపూర్ గ్రామంలో వెలిసిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మేము అయ్యప్ప స్వాములము సుమారుగా 23 సంవత్సరాల నుంచి మా గురుస్వాముల ఆధ్వర్యంలో దీక్ష జరుగుతున్నది. ఈ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి దీక్ష చేస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది స్వాములు వచ్చినా కానీ మన కుకునూరు వాస్తవ్యులు ఆగం రవీందర్ గౌడ్ గారు అన్నదాన కార్యక్రమం సుమారు దీక్ష అయిపోయే వరకు తను చేస్తాడు. నాది ఈసారి 18వ పడి పూజ 16/12/2019 సోమవారం రోజు కాబట్టి అయ్యప్ప స్వాములు అందరూ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు హాజరై అందరూ రావగలరని మనవి చేస్తూ ఉన్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగు శాస్త్రీయ తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి. బస్వాపూర్ గ్రామం శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఇక్కడ పుట్టిలింగం గలదు స్వామి. ఈ ఆలయం వద్ద స్వాములు 22-23 సంవత్సరాల నుండి ఇక్కడ అయ్యప్ప మాల వేసుకుంటూ స్వాములు ఒక్కరితోనే ఇద్దరితోనే మొదలైన ఈ ఇక్కడ సన్నిధానము ఈరోజు 30 మంది వరకు చేరుకుంది స్వామి. ఈ స్వాములు అయ్యప్ప స్వాములకు ఇక్కడ అన్ని వసతులు కలవు స్వామి. ఈ
ఇక్కడ పుట్టిలింగం కాబట్టి ఈ పుట్టిలింగం వద్ద మాలేసుకొని ఇక దీక్ష చేసినట్లయితే తాను కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఇక్కడ ఇది అడవి ప్రాంతం కాబట్టి వనంలో మంచి వనమూలికలు ఉన్నాయి. ఇక్కడ గాలి కూడా మంచి ఆరోగ్యానికి అనుకూలంగా ఉంది. ఇక స్వాములకు కూడా వేసుకున్న స్వాములకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా స్వాములు ఇక్కడ గురుస్వామి అన్నదాన కార్యక్రమమే ఉంటుంది. ఇక్కడ అన్నదానం స్వామి 40 రోజులు అన్నదానం పెడతారు. ఇక్కడ ఈ గుళ్ళో దీక్ష చేసినట్టయితే ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి కాబట్టి స్వాములందరూ ఈ మల్లనగుట్ట వద్దకు వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన మహాపడిపూజలు అయ్యప్ప స్వామి మహాపడిపూజలు చేసుకుంటూ ఇక్కడ దీక్షలు చేస్తున్న స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం.